नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नी श्रीनिवास श्री सत्य न्यूज़ मुख्य अंश राष्ट्र में चपटन विद्या संस्करण में देशा के आदर्श निे दी जीर्णुने को पनी कट्कोनी असत्य प्रचार खंड राष्ट्र विद्याशाखा मंत्री आदिमूलप सुरेश मार्कापुर मंडल गज्जलकोंड बाधि रैत त्वरतगत न्याय से हामी इच्छा शासन सभ्य कुंदूर नागार्जुन रेड्डी प्रभुत्व उचित ट्रांसफार्मर् पथका सद्विनियोगी पी रेवेन्यू स्पंदन वर्जन तक परष्क वीडियो कॉन्फ्रेंस द्वारा अधिकार आदेश जेसी वेंकटमुर राष्ट्र में चपटन विद्या संस्करण देशा के आदर्श निे को दी जीर्णुले पनी कट्कोनी असत्य प्रचार राष्ट्र विद्याशाखा मंत्री आदिमूलप सुरेश खंड दुष्प्रचार सहिंचेदि लेदनि हेच्चरिंचारु प्रजलकु अन्नि वास्तवालु तेलुसुनि मंत्री तेलिपारु इटीवल कोन्नि पाठशालल्लो उपाध्यायुलतो मरुगुदोड्लु शुभ्रं चेस्तुन्नारंटू उद्देश्यपूर्वकंगा फोटोलु सामाजिक माध्यमालो कोन्नि पत्रिकल्लो असत्य कथनालु प्रचारं चेयडंपै मंत्री स्पंदिंचारु राष्ट्रंलो पाठशालल मरुगुदोड्लु శుభ్రం చేసేందుకు గాను అమ్మఒడి కింద ఇచ్చే నగదు నుంచి 1000 రూపాయల చొప్పున ఇచ్చిన 445 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు 45716 పాఠశాలల్లో ఆయాలను నియమించామని చెప్పారు ఆయాలకు నెలకు 6000 రూపాయల జీతం ఇస్తున్నామని వివరించారు మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను సరఫరా చేసినట్టు తెలిపారు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు రైతులకు త్వరితగతిన న్యాయం చేస్తామని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హామీ ఇచ్చారు గజ్జలకొండ గ్రామంలో 220 మంది రైతులు లైన్ మెన్కు 100000 రూపాయలు చెల్లించి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఎదురు చూసి రోడ్డెక్కిన సంఘటన విద్యుత్ శాఖలో సంచలనంగా మారింది ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రాథమికంగా లైన్ మెన్ పోలయను చీరాలకు బదిలీ చేశారు విద్యుత్ శాఖ విజిలెన్స్ అదనపు ఎస్పి లావణ్య లక్ష్మి ఆదేశాలతో విచారణ ప్రారంభించారు ఈ విషయమై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రైతులకు సత్వరం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు దోషులు ఎవరనేది విచారణలో తేలుతుందని దోషులు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు ఏ ఒక్క రైతు కూడా విద్యుత్ శాఖ ఉద్యోగులకు నేరుగా డబ్బు చెల్లించవద్దని తెలిపారు డిడి రూపంలో మాత్రమే అధికారులకు అందించాలని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ట్రాన్స్ఫార్మర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టిఎక్స్ అజయ్ కుమార్ మాట్లాడుతూ విచారణ నివేదికను త్వరలో అధికారులకు అందజేస్తామని తెలిపారు వారి ఊరు నుంచి బయటికి రాలేకపోవడం మరి దాంతో పాటు కొత్త డిడిలు కట్టడం ఆ కొత్త డిడిలు కూడా పూర్తిగా అతన్ని నమ్మి అతనికి అలైన్మెంట్ ఎవరైతే ఉందో అతనికి డబ్బులు ఇచ్చి డీడీలు కట్టమని చెప్పడం వారి వారి సర్వీస్ బిల్స్ కూడా వారిని అతనికి సమర్పించుకోవడం ఈ విధంగా చాలా సమస్యలు నేను పరిష్కరిస్తాను అని అతను వాళ్ళ దగ్గర నుంచి అన్ని విధాలుగా తగిన మోతాదు తీసుకున్నారని బయట చెప్తా ఉన్నా అది వెనుముప్పుగా తయారైంది అందుకోసం పూర్తిగా అది డిపార్ట్మెంట్ టేకప్ చేసి ఎస్సీ గారు సిఎండి గారి దృష్టికి వెళ్ళి అన్ని విధాలుగా తనని ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈరోజు రైతులందరూ కలిసి ఎంతమంది అయితే రైతులు ఉన్నారో వాళ్ళందరూ ఇండివిజువల్ లెటర్స్ సబ్మిట్ చేస్తానని చెప్పారు ఈరోజు ఈవినింగ్ సో ఆ ఇండివిజువల్ లెటర్స్ తీసుకొని ఎస్సీ గారి దగ్గరికి మరియు సిఎండి గారి దృష్టికి వెళ్ళి తీసుకువెళ్ళి ఈ మోసపోయిన ఇబ్బంది పడిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళందరికీ తగిన విధంగా ఈ కొన్ని నెలల పాటు ఏదైతే ఇబ్బంది కలిగిందో అటువంటి ఇబ్బంది మళ్ళీ జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకొని తగిన విధంగా అతన్ని యాక్షన్ తీసుకునే విధంగా ఎస్సీ గారు సిఎండి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒకటి ప్రతి ఒక్కరూ మిగతా పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోవాల్సింది అంటే ఈ హెచ్పీడిఎస్ స్కీమ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సర్వీస్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ 25 KVA ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఇది పూర్తిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది దానికంటూ సపరేట్ కాంట్రాక్టర్స్ ఉన్నారు ఈ లైన్ మెన్స్ జేఎల్ఎంస్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసిన డీడీలు మాత్రమే వాళ్ళు ఎన్ని డీడీలు ఉన్నాయని చూసుకొని ఈ హెచ్పీడిఎస్ టీమ్ ఇన్స్టాల్ చేస్తూ జరుగుతుంది ఆ వైర్ లాగుతూ జరుగుతుంది అందుకోసం దయవుంచి ప్రతి ఒక్కరూ మీ సేవ మరియు సచివాలయం మరియు లేదా డైరెక్ట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు డీడీలు అప్లై చేసుకోవాలి ఆ డీడీ ఆఫీస్ మీ దగ్గర పెట్టుకోండి మీరు ఏ విధంగా లైన్మెన్స్ కానీ జేఎల్ఎంస్ వాళ్ళు అప్లై చేసేది కాదు
మీరే స్వయంగా వెళ్లి సచివాలయంలో గాని లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో గాని మీరు అప్లై చేస్తే అవి డైరెక్ట్ గా హెచ్విడిఎస్ టీమ్ కు వస్తాయి. వాళ్ళు మీ పంచాయతీకి వచ్చినప్పుడు వెంట వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తారు. దాదాపు చాలా వేగవంతంగా ఈ హెచ్విడిఎస్ వర్క్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క పంచాయతీలో 150 స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జేసీజే వెంకటమురళి ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా జేసీ మాట్లాడారు. వెరీ సింపుల్, ఓన్లీ 5 ఐటమ్స్ ఉన్నాయి. 1 రీసర్వే, 2 రెవెన్యూ స్పందన, 3 పిఓఎల్ఆర్, 4 ల్యాండ్ అలాట్మెంట్ టు పిహెచ్సిస్ అండ్ ఎంపీఎఫ్సిస్, 5వది విఐపి రెఫరెన్స్ ల్యాండ్ అలాట్మెంట్. ఆర్డీఓ స్కోర్ గ్రూప్ అని ఏదైతే ఉందో ఆ గ్రూప్లో నేను మీకు శుక్రవారం కానీ గురువారం కానీ షేర్ చేశాను ఈ ఎజెండా కూడా. సో రీసర్వే లాస్ట్లో టేకప్ చేద్దాం. ముందుగా రెవెన్యూ స్పందన. రెవెన్యూ స్పందనకు వచ్చేటప్పటికీ ఇంకా మీరు స్పందన పోర్టల్లో అప్లోడ్ చేయాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్రభాకర్ అట్లా కాదు ప్రభాకర్, కలెక్టర్ గారు లాగిన్ కు పోయినాయా? మరి కలెక్టర్ గారి లాగిన్లో ఉన్నాయి కూడా నా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారి లాగిన్లో టోటల్గా 804 ఉన్నాయి ఆయన కలెక్టర్ గారి లాగిన్లో. ఓకే, ఆల్ టుగెదర్ 1061 కలెక్టర్ గారి లాగిన్లో ఉన్నాయి, 1061. మరి అట్లా చూసుకుంటే డిస్ట్రిక్ట్ మొత్తం మీద అప్లోడ్ చేయకుండా ఉన్నవి 3680, అందులో మీవి 1730. సో ఇది మేము లాస్ట్ టైం మీకు మండే రోజున రివ్యూ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ స్పెషల్గా ఒక టీసీలో కూడా మాట్లాడినప్పటికీ అమరావతి రైతుల పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పర్యవేక్షించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల కార్యాలయాలకు కలెక్టరేట్ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై యంత్రాంగం పర్యవేక్షణకు పూనుకుంది. రిటర్నింగ్ అధికారులతో పాటు ఎంసీసీ బృందాలకు కూడా నియమావళిపై కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో జడ్పీ కార్యాలయం నుంచి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసనగా టీడీపీ పోరుబాట పడుతుంది. ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలపాలని, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ కోరారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న 9 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం యంత్రాంగం ప్రకటించనుంది. 9 స్థానాలకు 30 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 27 మిగిలాయి. ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నెల 16 పోలింగ్, 18 కౌంటింగ్ జరగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి జేఏసీ తలపెట్టిన మహాపాదయాత్ర శుభమస్తు కళ్యాణ మండపం వద్ద నుంచి ఇంకొల్లులో సాగుతుంది. కొనికి రోడ్డులోని రవి ఫంక్షన్ హాలులో భోజన విరామం అనంతరం కొనికి దుద్దుకూరు ప్రాంతాల్లో 17 కిలోమీటర్ల వరకు పాదయాత్ర జరుగుతుంది.
ఎయిడెడ్ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని అనంతపురంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాటీ ఛార్జీ చేయటం హేయమైన చర్య అని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు టి రవితేజ విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే విద్యా వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనం పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు గోగినేని రాకేష్, మామిళ్ల పవన్, శివకృష్ణ, జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర రాజధాని అమరావతికి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి ఈ రోజున అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు వ్యతిరేకంగా గత 700 రోజుల నుంచి మన రాజధాని రైతులు ఈ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. వారు న్యాయస్థానం అంటూ దేవస్థానం వరకు పాదయాత్ర తలపెట్టారు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని. ఆ పాదయాత్రను విద్యార్థులు యువత అందరూ కలిసి కట్టుగా పాల్గొని వేల సంఖ్యలో పాల్గొని అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేసి మన యొక్క పోరాట పతిమను తెలియజేయవలసిందిగా విద్యార్థులకానికి తెలియజేస్తున్నాను. పన్ను బకాయిదారులపై ఒంగోలు నగరపాలక సంస్థ కొరడ జడిపించింది. దీర్ఘకాలంగా పన్ను కట్టని వారి జాబితాను రూపొందించింది. వసూళ్లకు బృందాల వారీగా నియమించారు. ముందుగా పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసు జారీ చేస్తారు. దానికి స్పందించి పన్నులు చెల్లించకపోతే చట్ట ప్రకారం చెల్లి తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో పన్ను వసూళ్లలో కదలిక వస్తుంది. పాత బకాయిలతో కలిపి 15 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. ఇంటి పన్ను 5,000 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న వారికి రెడ్ నోటీస్ ఇస్తారు. ఇలాంటి వారిని నగరంలో 20,000 మందిని గుర్తించారు. న్యాయం పొందటంలో అందరూ సమానం లేనని, అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడానికి ఏ చిన్నపాటి కారణంతోనైనా న్యాయం పొందటంలో ఎవరూ అవకాశం కోల్పోకూడదనే భావనతో ఉచిత న్యాయ సహాయం అందించాలనేది న్యాయ దినోత్సవం ముఖ్య ఆశయం. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన చట్టాలు, సేవలు, సహాయం పొందే విధానం తదితర అంశాలపై ప్రత్యేక కథనం. సంవత్సరంలో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39A జోడించి పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. సమాజంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, ఏ ఆదరణకు నోచుకొని స్త్రీలు, పిల్లలు, దివ్యాంగులు, మతిస్థిమితం లేనివారు, సామూహికంగా విపత్తుకు గురైనవారు, హింసాకాండలో నష్టపోయిన బలహీనులు, కుల వివక్ష బాధితులు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు, పారిశ్రామిక విపత్తుల్లో చిక్కుకున్నవారు, కార్మికులతో పాటు వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించని వారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు. న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్ల ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇప్పించడంతో పాటు కేసులను కూడా పరిశీలిస్తుంది. అవసరమనుకుంటే బాధితుని తరపున న్యాయవాదులను నియమించి కోర్టు ఫీజులను కూడా భరిస్తుంది. చిన్నపాటి కేసులు, క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం వంటి కేసులు పరిష్కారం కోసం ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నివారించడానికి ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ సమయంలో న్యాయ సహాయం పొందడానికి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్ ఓ మంచి వేదిక. రాజీ మార్గమే రాజమార్గం అంటూ గ్రామాల్లోనూ ప్రజలకు టాయ్ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. చట్టాలపై ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు న్యాయ సేవలను వారి ముంగిటికే
చేరుతుండటం అభినందనీయం. దంపతుల మధ్య వివాదాలు, విడాకులు, అన్ని రకాల సివిల్ కేసులు, చట్టరీత్యా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ పరిహారం, చెల్లని చెక్కు కేసులు దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు. 1987 నవంబర్ 9 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం అనుసరించి అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కార్యదర్శి తదితరులు ప్రధానంగా కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా మారుమూల గ్రామాలకు సైతం న్యాయ సేవలను అందిస్తున్నారు. కరోనా కారణంగా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు కొద్దిగా తగ్గినప్పటికీ ఇటీవల పునఃప్రారంభించి పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, వసతి గృహాలు, ఉపకారాలు, గృహ సముదాయాలు తదితర చోట్ల న్యాయ సేవాధికార సంస్థలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన, చైతన్యం కలిగిస్తున్నామని అన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం లోక్ అదాలత్ యొక్క ప్రతి తీర్పు, ప్రతి వార్డు అంతిమమైనది మరియు వివాదానికి సంబంధించిన అన్ని పక్షాలకు కట్టుబడి ఉంటుంది. అంతేకాక లోక్ అదాలత్ ద్వారా ఇవ్వబడిన ప్రతి అవార్డుకు వ్యతిరేకంగా ఏ కోర్టుకు అప్పీలు చేయరాదు. కార్తీక మాసం సందర్భంగా సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. వేద పండితులు మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శివాలయం ధర్మకర్త కవర్తప్ప శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సోమవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్తీక మాసం అంతా గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతాయని దక్షిణామూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి పాద సేవకులు అలహరి చెంచలరావు, రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కార్తీక మాసంలో ఇవాళ మొట్టమొదటి సోమవారం, అలానే రెండో సోమవారం రేపు 15వ తారీఖు, 3వ సోమవారం 22వ తారీఖు, 4వ సోమవారం 29వ తారీఖు ఈ 4 సోమవారాలు ఈ సంతపేట సాయిబాబా మందిరంలో వేయించేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంకాలం వరకు అభిషేకాలు జరుగుతాయి. సాయంకాలం పూట ప్రదోష కాలంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం విశేష పర్వంగా, నేత్ర పర్వంగా జరుగుతాయి. కావున సమస్త భక్తులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే పౌర్ణమి రోజున కోటి దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ కోటి ఒత్తులతోటి వెలిగించే దీపోత్సవం జరుగుతుంది విశేషముగా.
అలానే చిలుక ఏకాదశి రోజున అమ్మవారు పద్నాలుగు ఆదివారం నాడు చిలుక ఏకాదశి అయింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం పూట సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ జరుగుతాయి ఇంకా విశేషమైన కార్యక్రమాలు కోటి సోమవారం 11వ తారీఖు ఆ కోటి సోమవారం కూడా మహా విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి సమస్త భక్తులు కూడా ఈ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం దర్శి నగర పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణలో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి దర్శి 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకున్నారని చెబుతున్న అధికారులు తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తన సంతకం పునర్జరి చేశారనటంతో ఈ పరిస్థితి ఎదురైంది టీడీపీ అభ్యర్థి 8వ వార్డు తప్ప మిగతా అభ్యర్థులను ప్రకటించిన అధికారులు మండల కార్యాలయం ముందు టీడీపీ శ్రేణులతో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నోకసాని బాలాజీ నారపశెట్టి పాపారావు కందుల నారాయణ రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు పరమ పుణ్యం పవిత్ర కార్తీక మాసం అనంత పుణ్యఫలం కార్తీక దీపారాధన కార్తీక సోమవార పర్వదినం సందర్భంగా భక్తులు శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు సంతపేటలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ సందర్భంగా పరమేశ్వరునికి భక్తులు విశేష పూజలు చేశారు ఆలయానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది జిల్లాలో టీకా కార్యక్రమం కొనసాగుతుంది తాజాగా 160 వ్యాక్సిన్ కేంద్రాల నుంచి 16462 మందికి కరోనా టీకాలు వేశారు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఇప్పటి వరకు జిల్లాలో 39.94 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు టీకా కార్యక్రమం సచివాలయం పిహెచ్సిల పరిధిలో కొనసాగుతుంది దేవుడి చెరువు పార్కును మేయర్ గంగాడ సుజాత సందర్శించారు దేవుడి చెరువు పార్కు కమిటీ సభ్యులు పార్కు అభివృద్ధి నిమిత్తం గ్రాస్ కట్టర్ను మేయర్కు అందజేశారు పార్కు అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు పలు సూచనలు సలహాలను అందజేశారు మేయర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా పార్కు అభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు అభినందనలు తెలిపారు పార్కులో వ్యాయామశాలను ఏర్పాటు చేస్తామని అన్నారు పార్కుల్లో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యనమల నాగరాజు ఎంఈ సుందరరామిరెడ్డి పార్కు కమిటీ సభ్యులు నాగిశెట్టి మోహన్ దాసు కొప్పోలు సుగుణాకర్ కోడూరి బాలాజీ సుధాకర్ రెడ్డి కోటేశ్వరమ్మ రాణి తదితరులు పాల్గొన్నారు సార్ ఫస్ట్ ఇక్కడ పురుషుండీ
अंटे पार्क ओपन मैडम 6:30 से 7:30 वरक इबंधा क्रिकेट आड़ी बहुत कष्ट मैं आप तिड़ता వాచ్మెన్ ఈవినింగ్ 5:30 వచ్చేస్తున్నాడు లోపల కంట్రోల్ చేస్తాడు లోపల కంట్రోల్ వాచ్మెన్ అంటే లోపల కంట్రోల్ చేసేవాళ్ళు కావాలి కార్పొరేటర్ గారైనటువంటి ఎన్మల్ నాగరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో దేవుడిచెరువు పార్క్ లో గ్రాస్ కట్టర్ ని డొనేట్ చేయడం జరిగింది చేసింది దేవుడిచెరువు కమిటీ అసోసియేషన్ దేవుడిచెరువు డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అయితే ఇక్కడ ఈ పార్క్ లో చాలా అందంగా నీట్ గా ఉంది అందుకనే ఇక్కడ దేవుడిచెరువు పార్క్ వెల్ఫేర్ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళంతా కలిసి గ్రాస్ కట్టర్ ని డొనేట్ చేయడము చాలా సంతోషించదగ్గ విషయం అలాగే వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళు రెండు మూడు విషయాలు అడిగి ఉన్నారండి ఇక్కడ జిమ్ కావాలని అలాగే అక్కడ పిల్లల కోసం ఉండే మరి ఆటో వస్తువులను కూడా కొంచెం రిపేర్ చేయించమని అలాగే ఇక్కడ గోడ కూడా కొంచెం క్రాక్స్ వచ్చాయి అంటే పిల్లలు ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా కురవడం ఏదైనా కొంచెం తేడా వచ్చి జరగరానిది జరిగినే అంతవరకు వెయిట్ చేయకుండా ముందుగానే మేము ఇప్రే చూడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ గోడ రిపేర్ అయితేనేమి జిమ్ విషయానికి వచ్చినట్లయితే మరి మా గౌరవ మినిస్టర్ బాలనేని గారిని సహకారంతో ఖచ్చితంగా అది కూడా ఏర్పాటు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మీకు అందరూ సమక్షంలో తెలియజేస్తున్నాను అయితే పార్కు అనేది ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఏరియాస్లో పార్కులు ఉన్నాయి చాలా వరకు డెవలపింగ్ ప్రాసెస్లోనే ఉండడం అంతేకాదండి అందులో ఉండే వాళ్ళు కూడా ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను కూడా ముందుగా గుర్తించి అందరూ కూడా గవర్నమెంట్ కోసమే ఎదురు చూడకుండా వాళ్ళు కూడా చిన్న చిన్న వస్తువుల్ని డొనేట్ చేయడం తద్వారా డెవలప్మెంట్ కోసం వాళ్ళు సహకారం అందించడం అనేది చాలా అభినందించదగ్గ విషయము ప్రతి చోట కూడా ఇలాగనే పార్కులు డెవలప్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యానికి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది ఇక్కడ చక్కగా నడవడానికి అయితేనేమి ప్రశాంతంగా కూర్చోడానికి చెట్లు అన్నీ కూడా చక్కగా ఇక్కడ ఉన్న మరి ఆయా కూడా బాగా నీట్గా మెయింటైన్ చేయడం పార్క్ కి మా మేయర్ గారు అలాగే మన మున్సిపల్ ఇంజనీర్ గారు పార్క్ కి దేవుడిచెరువు సొసైటీ వాళ్ళు హౌసింగ్ సొసైటీ వాళ్ళు గ్రాస్ కట్టర్ బహుకరించడం జరిగింది దానికోసం మేయర్ గారు వచ్చారు అలాగే మా పార్క్ లో చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కొన్ని రిపేర్ అయ్యాయి గోడ కొంచెం క్రాక్స్ వచ్చింది అట్లానే ఇక్కడ ఉన్న ప్రజలందరూ పార్క్ కి జిమ్ కావాలని అడిగారు మా మేయర్ గారు ఖచ్చితంగా జిమ్ మినిస్టర్ గారి సహకారంతో అరేంజ్ చేపిస్తామని చెప్పారు ఈ ఇక్కడ దేవుడిచెరువు హౌసింగ్ బోర్డ్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు ఈ పార్కును చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఈ పార్క్లో మెయింటెనెన్స్ కానీ వాళ్ళంతా కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది వాళ్ళందరి కోరిక మీదకి త్వరలో జిమ్ కూడా అరేంజ్ చేస్తామని చెప్తారు ఇక్కడ నీడ్స్ ఏమున్నాయి కాలనీ అవసరాలు ఏమున్నాయి తెలుసుకోవడం చెప్పడం కోసం మేయర్ గారిని ఇన్వైట్ చేశాము మేయర్ గారు వచ్చి సానుకూలంగా స్పందించారు ఇక్కడ సమస్యలపై అట్లాగే ఈరోజు మేము గ్రాస్ కట్టర్ని అవసరం ఉన్నింది పార్కులో గ్రాస్ కట్ చేయడానికి మేము ప్రొవైడ్ చేశాము మా అసోసియేషన్ అందరి సహకారంతో సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలిగాము
దీన్ని మాకు అవసరమైన కాలనీ నీడ్స్ అన్నిటికి సభ్యులందరూ సమీకృతంగా సహాయం చేయడంతో దాంతో పాటు గవర్నమెంట్ వారు గాని మా కార్పొరేటర్ నాగరాజ్ గారు గాని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న గోపిక అనే చిన్నారి దత్తత స్వీకార కార్యక్రమం కలెక్టరేట్లోని జేసీటీఎస్ చేతన్ సమక్షంలో జరిగింది. ఈ చిన్నారిని ఇటలీకి చెందిన దంపతులు విన్చెన్ జో కాకాచి స్టైఫీనియా డి బయాసి దత్తత తీసుకున్నారు. మాతృత్వం ఒక వరం లాంటిది, దత్తత దీనికి మరో మార్గం అనే నినాదంతో అనాథగా వదిలివేయబడిన అప్పగించబడిన బాలలను కుటుంబం కలిగి ఉండే హక్కు కల్పించే విధంగా దత్తత ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ పథకం సంచాలకురాలు లక్ష్మీదేవి తెలిపారు. దత్తత తీసుకోదలిచిన వారు మానసిక స్థితి సక్రమంగా ఉండి పిల్లలను తీర్చిదిద్దగలిగే వారిని గుర్తించి అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా దత్తతకు వచ్చిన ధృవీకరణ పత్రాన్ని జేసీటీఎస్ చేతన్ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సరళ, దినేష్ కుమార్, డి జీవిత తదితరులు పాల్గొన్నారు. చమురు ఖర్చులు 10% దాకా పెరిగితే రవాణా ఛార్జీల్లో సుమారు 2% పెరుగుదల ఉంటుందనేది నిపుణుల అంచనా. దీనివల్ల చమురు వ్యయం పెరిగినప్పుడు రవాణా ఖర్చులు పెరగడంతో పాటు వినియోగదారుడికి చేరే తుది వస్తువు ధర కూడా పెరుగుతుంది. పండుగలు పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారులు చిల్లర వర్తకులు ఈ కామర్స్ సంస్థల నుంచి భారీ రాయితీలను ఆశించడం మామూలే. కోవిడ్ సంక్షోభానికి తోడైన చమురు భారంతో రవాణా బండి కడగంట్ల బాటలో నడుస్తుంది. రవాణా పరిశ్రమ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. పెట్రోల్ ధరలపై పన్ను ఒడ్డింపులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొంతమేర తగ్గించగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని అనుసరించాయి. అయినప్పటికీ సంపూర్ణ ఉపశమనం దక్కగా రవాణా పరిశ్రమ వర్గాల నుంచి అసంతృప్తే వ్యక్తమవుతుంది. తాజా ధరల తగ్గింపు చాలా స్వల్పమని, చమురు ధరల్లో త్రైమాసిక సవరణలు, దేశవ్యాప్తంగా ఏకరూప ధరలు, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చాలని అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్మిల్కిత్ సింగ్ కోరటం గమనార్హం. కోవిడ్కు తోడైన చమురు కష్టాలు లారీల వంటి వాహనదారులకు అప్పుల సుడిగుండంలోకి తోసివేయడంతో వారు బలవన్ మరణాలు బాట పడుతుండటం విషాదకరం. చమురు ధరలు రవాణా రంగం నడ్డి విరుస్తున్నాయి. భారీగా పెరిగిన డీజిల్ టైర్ల ధరలతో పాటు వాహన బీమా ప్రీమియం, లూబ్రికెంట్లు, విడిభాగాలు, కార్మికుల వేతన ఖర్చులు, ఇతరత్ర నిర్వహణ వ్యయాలు అధికమై యజమానులపై భారం తడిసి మోపిడైంది. కోవిడ్ ప్రభావంతో ఆర్థిక కార్యకలాపాలు తగ్గడం, నిర్మాణ తదితర రంగాల జోరు మందగించడంతో రవాణా వాహనాలకు గిరాకీలు సన్నగిల్లాయి. ఖర్చులకు తగిన ఆదాయాలు లేక వాహన రుణాలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నాయి. రుణాలు ఇచ్చిన ఆర్థిక సంస్థలు వాహనాల్ని స్వాధీనం చేసుకుంటున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. లాక్డౌన్ల కాలంలో వాహనాలు నిలిచిపోవడంతో సరుకు రవాణా రైల్వేలకు మరలింది. తరువాతి కాలంలో ఆ గిరాకీ తిరిగి లారీలకు ట్రక్కులకు వెనక్కి రాకపోవడం పెద్ద లోటే. గిరాకీ తక్కువగా ఉన్న కారణంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచలేకపోవడంతో వచ్చే కాసిన్ని లాభాలు హరించుకుపోతున్నాయి.
ఇవన్నీ వాహన యజమానులను బలవన్ మరణాల వైపు నడిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉపాధి చూపుతున్న రవాణా భవిష్యత్తులో అతి పెద్ద ఉద్యోగ కల్ప రంగంగా అవతరించే అవకాశాలు ఉన్నాయనేది అంచనా. కొన్నేళ్లుగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సులభంగా రుణాలు ఇస్తుండటంతో చాలామంది లారీలు ట్రక్కులతో రవాణా వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇలాంటి ఔత్సాహికులందరికీ కోవిడ్ చమురు ధరలు అశనిపాతంగా పరిణమించాయి. సాధారణంగా రవాణా వ్యయాల్లో డీజిల్కయ్యే ఖర్చు 30 నుంచి 40% దాకా ఉంటుంది. పెరిగిన ధరలతో దాని వాటా పెరుగుతుంది. ఫలితంగా లాభాలు తగ్గి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుంది. లాక్డౌన్ల తర్వాత పరిస్థితులు బాగుపడతాయని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని అవకాశాలు మెరుగవుతాయని భావించిన పెరిగిన చమురు ధరలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. మరోవైపు క్యాబ్ సేవలు అందించే అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమైన కార్ల వంటి వాహన యజమానులు సైతం లాభాలు దక్కడం లేదని వాపోతున్నారు. లాక్డౌన్తో వ్యాపారం మందగించడం, చమురు ధరలతో లాభాలు తగ్గడంతో ఆదాయాలు కోసుకుపోయి రుణాల చెల్లింపు కష్టమైంది. అగ్రిగేటర్ సంస్థలు కూడా లాభాల పంపకంలో చేయి విదల్చకపోవడంతో వ్యయభారం భరించలేక చాలామంది వాహనాల్ని అమ్ముకొని ఇతర ఉపాధి మార్గాల్ని వెతుక్కోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. సొంతంగా ఆటోల వంటి వాహనాలు నడుపుకునేవారు, విద్యా సంస్థలు, ఐటీ తదితర పరిశ్రమలు సంస్థల మూతివేతతో ఉపాధి కోల్పోయాయి. వాహనాల అద్దె, ఈఎంఐలు, వడ్డీల వంటివి భారంగా మారాయి. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతుండటంతో ఆటోలు, ట్యాక్సీల నిర్వాహకులు గిరాకీలు లేక ఈసురోమంటున్నారు. ఇలాంటి ప్రభావం రోడ్డు రవాణా సంస్థలపైన తీవ్రంగా పడింది. డీజిల్ ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచడంతో నష్టాలు పేరుకుపోతున్నాయి. పలు పరిశ్రమలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించడం, పర్యాటకులు, యాత్రికుల రాకపోకలు తగ్గడం వంటివి రవాణా రంగాన్ని దెబ్బతీశాయి. చమురు ఖర్చులు 10% దాకా పెరిగితే రవాణా ఛార్జీల్లో కనీసం సుమారు 2% పెరుగుదల ఉంటుందనే నిపుణుల అంచనా. దీనివల్ల చమురు వ్యయం పెరిగినప్పుడు రవాణా ఖర్చులు పెరగడంతో పాటు వినియోగదారుడికి చేరే తుది వస్తువు ధర కూడా పెరుగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారులు, చిల్లర వర్తకులు, ఈకామర్స్ సంస్థల నుంచి భారీ రాయితీలను ఆశించడం మామూలే. రవాణా వ్యయాలు పెరిగిన పరిస్థితుల్లో వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించలేని సంకట స్థితి నెలకొంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రవాణా వ్యయం అధికంగా ఉండటానికి శాస్త్రీయ నిర్వహణ తీరు లేకపోవడము ఒక కారణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తూ మెరుగైన నిర్వహణ పద్ధతులను పాటిస్తేనే ఒక్కో వాహనంపై సమకూరే సగటు ఆదాయం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు ఈ రంగంపై ఎప్పటికప్పుడు భారాన్ని పెంచుతున్నాయనే విమర్శలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం స్వల్పకాలిక ఉపశమన చర్యలు కాకుండా దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్యల దిశగా నడుం కట్టాలి. వస్తుసేవల చేరవేత ద్వారా దేశ ఆహార ఆర్థిక భద్రతకు ఊతమిచ్చే వాహనాల్ని బంగారు బాతుల్లా పరిగణిస్తూ వసూళ్లు దండుకోవటం పరిహరిస్తేనే ఈ రంగం ఆర్థికంగా ఫరిడ వెళ్ళుతుంది. దక్షిణ అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి క్రమంగా అల్పపీడనంగా మారుతుంది. ఇది మరో 24 గంటలు వాయుగుండంగా మారి తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. 11-12 తేదీల్లో ప్రకాశం జిల్లాలో దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధన అధికారులు తెలిపారు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. కందుకూరు, మార్కాపురం డివిజన్లో భారీ వర్షాలు చోటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మేఘావృతమైంది. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. తీరం వెంట వాతావరణం తేమగా ఉంది. అంకెల మాయాజాలానికి చెక్ పడనుంది. ప్యాకేజ్డ్ కమోడిటీలపై గరిష్ట చిల్లర ధర ఒక్కటే సరిపోదు. యూనిట్ విక్రయ ధరను కూడా ప్రకటించాలని తాజాగా లీగల్ మెట్రాలజీ నిబంధనకు సవరణ ఇచ్చారు. కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్పితో పాటు ఒక కిలో ధర ఎంతున్నది ఖచ్చితంగా ముద్రించాలి. కిలో కంటే ఎక్కువ బరువుతో ఉంటే ఉత్పత్తులపై గరిష్ట చిల్లర ధరతో పాటు 1 గ్రాము ధర ఎంతన్నది ప్రచురించాలని సవరణ తెచ్చారు. ప్రస్తుత ఉత్పత్తులపై ఎంఆర్పి పైసలతో పాటు పేర్కొనాల్సి ఉండగా ఇక మీదట రూపాయలలో పేర్కొంటే సరిపోతుందని నిబంధనలతో సవరణ తెచ్చారు. అలానే ప్యాకెట్లపై నంబర్లలో యూనిట్లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది.
करोना तो मरणించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం ఇప్పటివరకు 227 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములో బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారంతో గడువు ముగియటంతో జిల్లావ్యాప్తంగా బాధిత కుటుంబాల నుంచి 227 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్న ఉద్దేశంతో దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించారు. జిల్లాలో దాదాపు 3000 మంది కరోనాతో చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే దీన్ని జీర్ణించుకోలేని కొందరు పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఖండించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మార్కాపురం మండలం గజ్జలకొండలో బాధిత రైతులకు త్వరితగతిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి. ప్రభుత్వ ఉచిత ట్రాన్స్ఫార్మర్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. రెవెన్యూ స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన జేసీ వెంకటమురళి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.